గారు ఇంకో ఇంకో క్వశ్చన్ సార్ మీరు అంటే ఇందాక మహేష్ ఈరోజు మహేష్ గారి బర్త్డే ఆ బర్త్డే సందర్భంగా అంటే ఆయనతో గతంలో యువరాజ్ సినిమా చేశారు అప్పుడుగా ఆయన సూపర్ స్టార్ కాదు కానీ ఇప్పుడు రాజమౌళి గారితో కూడా చేస్తూ ఒక మళ్ళీ ప్యాన్ వరల్డ్ మూవీ చేయబోతుందంటే అంత గొప్ప స్థాయికి ఎదిగాడు కదా ఎలా అనిపిస్తుంది అంటే మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారు ఫ్యూచర్లో అంత గొప్పగా అవుతాడు అనేసి మీకు అనిపించిందా మహేష్ బాబు చాలా మంచి పొజిషన్లోకి వెళ్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయడం కాదండి ప్రపంచం అంతా కూడా కన్ఫర్మ్ చేసింది ఆయన బాలనటుడుగా ఉన్నప్పుడే బాలనటుడుగా ఉన్నప్పుడు ప్రపంచం కన్ఫర్మ్ చేసిన వాళ్ళు బాలకృష్ణ గారండి ఫస్ట్ నందమూరి బాలకృష్ణ గారిని ప్రపంచం కన్ఫర్మ్ చేసింది ఎప్పుడు తాతమకల్ల సినిమా చేస్తున్నప్పుడు కానీ అన్నదముల అనుబంధం సినిమా చేస్తున్నప్పుడు కానీ దాని తర్వాత కొంచెం టీన్స్ పెరిగిన తర్వాత అభిమన్యుడు క్యారెక్టర్ వేసారు చూడండి దానవరసర్ కన్నప్పుడు ఇతను రా కన్ఫర్మ్డ్గా అద్భుతమైన నటుడు అవుతాడు నందమూరి వారసుడు అవుతాడని అట్లాగ మహేష్ బాబుకి కన్ఫర్మ్ చేశారు ఘట్టమనేని వారసురు అవుతాడు ఇతను డెఫినెట్గా సూపర్ స్టార్ అవుతాడని సో నాకు నా సినిమా ఎవరాజు సినిమా దొరకటం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అతను ఒప్పుకోవటం అనేది అన్ని సినిమాలు వెయిటింగ్లో ఉంటాయి అన్ని పక్కన పెట్టి నా పర్సనల్ ఛాయిస్కి ఒక రిస్క్తో కూడిన ఎలిమెంట్ని ఒప్పుకొని ఆయన సినిమా చేయడం అనేది చాలా గొప్పగా ఫీల్ అయ్యాను అంతేకాకుండా చాలా అందమైన మనిషి అంటే కృష్ణుడు అంటే మీసాలు తీసిన పేడి మొహంలో లేకుండా చిరునవ్వుతో ఉన్నట్టుగా అనిపించాలండి లిప్స్ లిప్స్ పోర్షన్ దగ్గర పేడి మొహం తత్వం రాకూడదు అలా ఉన్న లక్షణాలు ఈయనకున్న మెండుగా ఉన్నాయి అందుకని నేను పట్టుపట్టి మరీగా యువరాజ్ సినిమాలో కృష్ణుడి గడపలో ఆయన ఏంచి రిక్వెస్ట్ చేసి ఆయన ఎంతో ఒప్పించి కృష్ణుడి గడపలో చూసుకున్నాను ఆయన్ని ఇప్పుడు చాలా నెట్వర్క్స్ సోషల్ నెట్వర్క్స్లో బాగా హల్చల్ అవుతుంది మహేష్ బాబుని కృష్ణుడి కింద వేస్తే చూడాలని అనుకుంటున్నాం చూడాలని అనుకుంటున్నాం నాకు అప్పుడే అనిపించింది మీకు అర్థమైంది కదా నేను చెప్పిన లాజిక్ బిహైండ్ దట్ పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే నవ్వినా కూడా మీసాలు లేకపోయినా కూడా మృదుత్వం ఉండాలి కృష్ణుడికి చిరునవ్వులో మృదుత్వం ఉంటేనే ఆ కృష్ణుడికి అదేంటి కోమలత్వం ఉంటుంది ఆ కోమలత్వం ఆయనలో ఉంటుంది అందుకనే నేను ఆ లిరిక్స్ కూడా యువరాజ్ సినిమాలో చందమామలాగా చల్లని వాడే చిన్ని కృష్ణేలాగా అల్లరి వాడే అనే లిరిక్స్ రాయించుకున్నాను వేటరు గారితో అది ఓకే వైవిఎస్ గారు చెప్పండి సార్ క్వశ్చన్ ఏంటంటే కీరవాణి గారితో అంటే ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్ వేయించారా సార్ అంటే ఎలా వస్తుంది ఏంటి అది మ్యూజిక్ మ్యూజిక్ కంపోజింగ్ స్టార్ట్ అయిన వెంటనే కంపోజింగ్ స్టార్ట్ అయినాయి అని చెప్పి ఒక అద్భుతమైన వీడియో షాట్ సోషల్ నెట్వర్క్స్లో పెడతామండి ఆయనతో ఆయనతో డిస్కషన్స్ అయితే ఒక ప్రిలిమినరీ సిట్టింగ్స్ లాంటివి మామూలుగా మాట్లాడుకునే డిస్కషన్ సిట్టింగ్స్ లాంటివి జరిగినాయి మిగతా రేంజ్ ఆఫ్ సిట్టింగ్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిట్టింగ్స్ జరిగిన వెంటనే ఎన్ని నేను పెడతాను వీడియో షార్ట్స్ అవి పెడతాను ఎందుకంటే మీ సినిమాకి మ్యూజిక్ చాలా హైలైట్ ఉంటుంది ఇంప్రెస్గా ఉంటుంది మీ ఫస్ట్ సినిమా డెఫినెట్గా అయితే ఆయన మనసు పెట్టి మనసావచ కర్మ పనిచేస్తారండి నేను అంతే మనసావచ కర్మ ఆయనతో పనిచేయించుకుంటా విపరీతంగా శ్రమిస్తాను సార్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ లెవెల్లో ఉంటుంది అన్ని అసలు నేను ఎప్పుడు మాట్లాడను సార్ సాయిమాధ్ గారు ఈ సినిమాలో అంటే డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఎందుకంటే ఆర్ లాంటి ఒక మూవీస్కి మొత్తం మీరు చేసిన ఏ డైలాగ్ అయినా పవర్ఫుల్ డైలాగ్లు ఉండబోతుంది ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్తో చేస్తున్నారు కదా డైలాగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అసలు ఖచ్చితంగా బాగుంటాయండి ఎందుకంటే కథ కథలో అవకాశం ఉంది మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఆ కథలో ఉంది కథ వినగానే నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే కథ బాగుంది ఈ సినిమాకి నేను బాగా రాయొచ్చు నేను కూడా కనిపించవచ్చు అనేటువంటి ఆలోచన ఆ కథ నాకు ఇచ్చింది ఖచ్చితంగా డైలాగ్స్ బాగుంటాయి త్వరలో రిలీజ్ కాబోతున్న గేమ్ చేంజర్ కూడా మీరు మంచి రాశారు కదా అవును ఆ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి ఖచ్చితంగా బాగుంటాయి సార్ అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయి ఆ సినిమాలో వైవిఎస్ గారు